2024 సార్వత్రిక ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోనే జనసేనకు అత్యధిక ఓట్లు సాధించిన 5-6 స్థానాల్లో కొత్తపేట నియోజకవర్గం ప్రధానంగా నిలవడం, ఇటీవల ఇక్కడ ఆ పార్టీలోకి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పార్టీల నుండి దాదాపు 20,000 మంది జనసేనలో చేరడం వంటి పరిణామాలు ఆ పార్టీ గ్రాఫ్ని ఇక్కడ భారీగా పెంచాయి. ముక్కోనపు పోటీలోనే జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ విజయం ఇక్కడ ఖాయం అన్న సర్వేలు గతం నుండి వెలువడ్డాయి. ఇప్పుడు జనసేన టీడీపీల పొత్తులో పోటీ జరగనుండడంతో ఆ బలం మరింత పెరిగింది. వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిపై జనసేన గెలుపు ఇక్కడ నల్లేరుపై నడకగానే రాజకీయ అనుభవజ్ఞులు విశ్లేషిస్తున్నారు. జనసేనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ బలం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ జిల్లాల్లోనే ఎక్కువ దృష్టి పెట్టారు. అత్యధిక స్థానాలు ఇక్కడే డిమాండ్ చేస్తున్నారు. వీటిల్లో మొదటి స్థానంలో ఉన్న 5 కొత్తపేట నియోజకవర్గం కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ గతంలో టీడీపీ పోటీ చేసి ఉండడం, సామాజిక పరంగా కొన్ని వ్యతిరేకతలు కూడా ఆ పార్టీలో నెలకొనడం టీడీపీకి ఇక్కడ మైనస్ అయ్యే అవకాశాలున్నాయి. ఇదే జనసేన అభ్యర్థి ఎప్పటివరకు అధికారంలో లేకపోవడం, ఆ పార్టీ అన్ని సామాజిక వర్గాల నుండి ఆదరణ అధికంగా ఉండడం పొత్తులో జనసేన పార్టీకి ఇక్కడ ప్లస్గా కనిపిస్తోంది. దీనికి తోడు 10 జనసేన పార్టీ గెలిపి ఓటములతో సంబంధం లేకుండా ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఇక్కడి జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ బాటలోనే పయనిస్తున్నారు. నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వచ్చారు. కరోనా వరదల సమయాల్లో జనసైన్యంతో కలిసి బాధిత ప్రజలకు విశేషమైన సేవలు అందించడంలో బండారు శ్రీనివాస్ ముందున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు 2.5 కాలం పాటు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఉనికి కూడా లేని సమయంలో ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా జనసేన పార్టీ వ్యవహరించింది. ఆ సమయంలో ఇక్కడ ప్రజల్లో జనసేన అభ్యర్థితో పాటు జనసేన పార్టీ పట్ల ప్రజల్లో అత్యధిక నమ్మకం ఏర్పడిందని చెప్పక తప్పదు. అంతేకాకుండా నియోజకవర్గంలో అధికార పార్టీ ఇసుక మట్టి దోపిడీలపై పోరాటాలు సాగించడంలోనూ ప్రజల కష్ట నష్టాల్లో తోడుండడం వల్ల కూడా జనసేన బలాన్ని ఇక్కడ ఎన్నో రెట్లు పెంచుకుందనే చెప్పాలి. ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తులో ఇవన్నీ అగ్రనేతలిద్దరూ పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ దిశలోనే కొత్తపేట ఉమ్మడి పార్టీలు గెలుపు జెండా ఎగరవేయాలంటే బండారు శ్రీనివాస్తోనే సాధ్యమని ఇరు పార్టీల అధినేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఆర్థిక రాజకీయ ఒత్తిడిని తట్టుకుని గెలుపు జెండా ఎగరవేయాలంటే ఒక్క జనసేన పార్టీ అభ్యర్థి బండారు శ్రీనివాస్కే సాధ్యమని ఇరు పార్టీ నేతలు భావించినట్లు తెలియవస్తోంది. గత 20 నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించలేకపోయిందని, 2014 జనసేన తెలుగుదేశం ముమ్మడిగా పోటీ చేసినప్పటికీ ఇక్కడ బండారు సత్యానందరావు విజయం సాధించలేకపోయారని వీటన్నింటినీ ఇరు పార్టీల నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ కష్ట సమయంలో సత్యానందరావు తెలుగుదేశం పార్టీని వీడి పార్టీకి నష్టం చేశారని కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. పార్టీ గ్రాఫు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థిపై వ్యతిరేకత, గెలుపు అవకాశాలు, ఆర్థిక పరిస్థితి ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పొత్తులో భాగంగా కొత్తపేట స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఎక్కువ ఓట్లు సాధించిన బలమైన స్థానాన్ని వదలడానికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించలేదని సమాచారం. ఈ మేరకే కొత్తపేటను జనసేనకే కేటాయించినట్లు రెండు పార్టీ వర్గాల్లోనూ ఇటీవల ప్రచారం జోరందుకుంది. దీనిపై జనసేన అధినేత సమాచారం ఇవ్వడంతో కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మంగళగిరి పార్టీలోని కార్యాలయానికి వెళ్ళి పవన్ కళ్యాణ్తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఎక్కువ మెజార్టీ సాధించాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్తో భేటీ ముగిసిన అనంతరం బండారు శ్రీనివాస్లో మరింత జోష్ కనిపిస్తోంది. 50,000 ఓట్ల మెజార్టీతో విజయాన్ని జనసేన టీడీపీ అగ్రనేతలకు గిఫ్ట్గా ఇవ్వాలని, అందుకు తగ్గట్లు ఒక ప్రణాళికతో ముందడుగు వేద్దామని నేతలకు బండారు శ్రీనివాస్ పిలిపిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్లాలని జనసేన నాయకులకు జనసైనికులకు బండారు శ్రీనివాస్ దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో 2024 భారీ మెజార్టీతో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బండారు శ్రీనివాస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.